కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాన్సువాడ డిఎస్పీ జైపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన S4 టీవీ ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు అందించి ప్రత్యేకంగా మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. గ్రామాల్లోని ప్రజలు, వ్యాపారస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు, దొంగతనాలకు చెక్కు పెట్టవచ్చని తెలిపారు. అలాగే జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందువల్ల వారి కుటుంబాల్లో తీరని లోటు ఏర్పడుతుందని అన్నారు. వాహనదారులందరూ మోటార్ వాహనం చట్టంకి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాల పెంపొందించడంలో భాగస్వాములు కావాలని మేము బాన్సువాడ డివిజన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. బాన్సువాడ పట్టణంలో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి, రాబోయే సమ్మర్లో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కానీ ఒక కమ్యూనిటీగా ఏర్పడి అయినా కానీ సీసీ కెమెరాలని కొత్తగా ఏర్పాటు చేసుకుని దొంగతనాలు జరగకుండా, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఈ సీసీ కెమెరాల వినియోగం, వాడకం పెరిగినట్టయితే నేరాల తగ్గింపు జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. సీసీ కెమెరాల ద్వారా చాలా నేరాలు, కఠినమైన నేరాలు కూడా, ఎలాంటి క్లూ లేని నేరాలు కూడా అన్ని డిటెక్ట్ చేయబడినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విధంగా పోలీస్ వారికి సహకరించాలని కోరుతున్నా. అట్లాగే జాతీయ భద్రత మాసోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్లు ధరించాలని, అందరూ కూడా ఈ విధంగా ఈ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వ చట్టమైనటువంటి మోటార్ వెహికల్ చట్టం, ఆ నిబంధనలందరినీ అందరూ గౌరవించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్య ఎటు చూస్తున్నా తాగి వాహనం నడిపి కింద పడి హెల్మెట్ లేకుండా చాలా మంది చనిపోతున్న కేసులు మాకు నమోదవుతున్నాయి. కాబట్టి అజాగ్రత్తలు వీడి జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చట్టాన్ని గౌరవించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.